దాన్ని ఏం ప్రాబ్లం లే, మనం కూడా ఎందుకంటే ఆ రోజు ఎవరైతే ఇంజనీర్ ఉన్నాడో ప్లానర్ డబ్బులు ఇస్తే కట్టలేడు ఆయన రంగస్వామిని ప్లానర్ కట్టలేడు. ఆ రోజే కట్టింటే ప్రాబ్లం ఉంటుండలేదు. మళ్ళీ ఆయన ఎందుకు కట్టలేదో మనకు తెలియదు. అది ఈ విషయం ఈరోజు బయటకు వచ్చింది. అయినా దాని మీద మేమేమన్నా ఉన్నా కూడా ఒకవేళ పెనాల్టీ ఇస్తే కూడా కట్టాం. దాంట్లో తప్పేముంది, మనమేం రోడ్లకు రాలే, ఉన్న దాంట్లోనే కట్టాం. మనం ఏం జరిగింది, మన ఎన్జిఓస్ వాళ్ళతో మనకి ఇబ్బంది ఉంది, మాకు నడపాలన్నా ఇబ్బంది ఉందన్న ఉద్దేశంతో వాళ్ళతో లీజు తీసుకున్నాం అంతే. వాళ్ళే స్వతహాగా వచ్చి అడిగినారు కాబట్టి లీజు తీసుకొని మనం ఇంత అమౌంట్ ఇచ్చాం. అంటే అంత వైట్లోనే ఇచ్చిన ప్రాబ్లం లే, అది పడి బిల్డింగ్ అంతా పడిపోయే పరిస్థితులు ఉంటే వాళ్ళు ఎన్ని ఉంది, అది 11 సెంట్లు ఉంటే మనకు 5.5 సెంట్లు ఇచ్చి వాళ్ళు 5.5 సెంట్లు బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు. ఈ విషయం అంతేగాని దాన్ని ఏమి ఎవరు దౌర్జన్యం చేసింది కానీ మాకు కావాలని అడిగింది కానీ వాళ్ళు ఎన్నోసార్లు ఒప్పుకున్నారు. మేమే ఇచ్చినామయ్యా, మేమే ఎన్జిఓస్ ఇచ్చినామని చెప్పేసి 10 సార్లు చెప్పింటారు. మేమే లీజ్కి ఇచ్చినాము, మాకు ఆ డబ్బు మా ఇబ్బంది ఉంది కాబట్టి అసోసియేషన్ కావాలి కాబట్టి తీసుకున్నామని మన డబ్బులతోనే మళ్ళీ బ్యాక్ సైడ్ కట్టుకున్నారు వాళ్ళ అసోసియేషన్. అంతేగాని నోటీసులు వచ్చినా అదే మా స్టేటస్కో వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. పెనాల్టీ ఏదైనా ఉంటే కడతాం, దాంట్లో ఏముంది. మేము కట్టాలని అధికారం ఉందని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఆ రోజు కట్టారా అని కూడా అడిగినా అప్రూవల్ తీసుకున్నా అంటే తీసుకున్నామన్నారు. అదే రంగస్వామి ఇంకా తెలుసు కదా, రంగస్వామి ప్లానర్ ఉన్నాడు కదా, ఆయన చేసిండే తప్ప ఈరోజు ఇంకా ఆయన కూడా చెప్పినాడు. ఎందుకంటే ఇవే కాదు, మాది ఒకటే కాదు ఉండేది, ఇట్లా ఆధ్వర్యంలో దండిగా ఉన్నాయి. మేమంటే మేము ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మేము ఇబ్బంది పడినామని చెప్పేసి వాళ్ళు మేము ఇబ్బంది ఎందుకు పెట్టాలి. మేము ఇద్దరు ఇబ్బంది పడినా చదవాలి పర్వాలేదు, ఇంకా మిగతా ఉన్నాయి ఆధ్వర్యంలో అన్ని దండిగా ఉన్నాయి, ఇవన్నీ కనపడదా అని చెప్పే పరిస్థితి నేను చెప్పను. ఎందుకంటే ప్లానర్లు ఉంటాయి కాబట్టి ప్లానర్ ద్వారానే మనం కట్టేది కూడా కాబట్టి ప్లానర్ నేను తెచ్చిచ్చినాడు, కట్టి డబ్బులు కూడా కట్టింది కూడా తెచ్చిచ్చినాడు, నిన్న తెచ్చిచ్చినాడు. ఆ రోజే కట్టింటే ప్రాబ్లం ఉండలే, ఆ రోజు కట్టలేదు కాబట్టి ఈరోజు ఏదైనా కూడా కోర్టుకు పోయినా, మేము కూడా కోర్టు ద్వారా స్టేటస్కో వచ్చింది. దాని ద్వారా ఏదైనా ఉందా పెనాల్టీ 2-3 ఎంత వేస్తే కడతాం, దాని ప్రాబ్లం మున్సిపాలిటీ కట్టేకి తప్పే ఉంది. ఆల్రెడీగా ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు, మరి ఆ రోజు తెలియదా వాళ్ళకి అప్రూవల్ లేదు దీనికి బిల్డింగ్కి ట్యాక్స్ ఎట్లా కట్టించుకోవాలని తెలియదా వీళ్ళకి. ఏదన్నా వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు యాక్టివ్గా ఉండాల, ఎవరైనా ఒకటి నేను ఏదైనా కానీ ఎమ్మెల్యేగా ఉన్నాను, మా పార్టీ ఉంది, మేము అనేది ఎప్పుడు చెప్పడం, మనం కట్టేది కట్టాల్సి ఉంది మున్సిపాలిటీకి. మన ప్రజలు ఒకటి, మనం ఒకటి కాదు, అందరూ ఒకటే. ఏదన్నా కట్టాలా, దాని మీద మనం పర్మిషన్ తీసుకునే ముందుకు పోవాలా. అంతేగాని ఆ రోజు తీసుకున్నారనే ఉద్దేశంతోనే మన కాంట్రాక్టర్ రంగస్వామి ఆలోచన చేసాడని నేను కూడా అడిగితే రంగస్వామి ఇచ్చాను. రంగస్వామి ఏం చేస్తాం సమాధానం చెప్తాడు, ఇప్పుడు అనుభవించాలి మనం కదా. ఏదన్నా దాని మీద ఇమ్మీడియట్ హైకోర్టుకి వేసినాం, హైకోర్టు కూడా మనకి ఫేవర్గానే ఇచ్చింది, ఏం ప్రాబ్లం ఏం లేదు. అది మీరు అది మీరు ఆలోచన చేయండి, ప్యాకాట ఆడుతున్నారో లేదో, అంత పబ్లిక్ వచ్చినాడు ప్యాకాట ఇంకొక ఆట ఆడే. ఎందుకంటే అధికార పార్టీ ఉంది కాబట్టి మాట్లాడే దాంట్లో తప్పులే, అది నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏమైనా కూటమి నుంచి గెలిచినా సంతోషమే, ప్రజలు నిన్ను ఒప్పుకున్నారు మమ్మల్ని వద్దనుకున్నారు, దానికేం బాధలే, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఊరికి అనవసరంగా ప్యాక్ ఆట ఆడినారు, రుజువులు లేనివి అవి, ఎన్నో మాట్లాడచ్చు. ఇప్పుడు ఆ రోజు ఏమైంది, కొన్ని చోట్ల అధికారం ఉన్నప్పుడు కూడా రైడ్లు చేసిన పరిస్థితి ఉంది. నా ఇంట్లో ఆడినా నా క్లబ్లో ఆడినా ఆ రోజు వచ్చి ఎవరైనా ఒకటి అందరికి ఒకటే న్యాయం ఉంటుంది చట్టం అనేది. ఊరికే అనవసరంగా ప్యాక్ ఆట ఆడతారు, పంచాయతీలు చేస్తారు. ఏ పంచాయతీ మేము చేస్తామా, నువ్వు వస్తే చేస్తాము, నీ అభిమంతం వచ్చింటా మేము చేస్తాం అంతేగాని, లేకపోతే రాండప్ప మేము పంచాయతీ చేస్తామని పిలుస్తామా మేమన్నా. ఎవరిని ఏమో అలా అబ్బాయి పరిస్థితి ఉండదు కదా, వాళ్ళు ఏదో ఇబ్బందులతో వచ్చింటే మనం చెప్పగలుగుతాం అంతే, వింటే వింటారు లేకపోతే లేదు. అంతేగాని మనం పంచాయతీ చేయాలా, పాయకాడ ఆడతారు కింద ఇది ఏం అట్లాంటివి ఏమి లేవు. ఆ తప్పుడు పనులు చేసే పరిస్థితి లేదు, అవసరం కూడా మనకు లేదు. ఇప్పుడు దినా మీరే తిరుగుతూ ఉన్నారు కదా, అది ఏం జరుగుతూ ఉన్నారో తెలియకున్నట్లుంటుంది. అది మన పార్టీ ఆఫీస్లో జరగలే,
ఎన్జిఓస్ ఆఫీస్ కూడా జరిగింది. ఎన్జిఓస్ ఆఫీస్ లో మామూలుగా వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఆడుకుంటా ఉంటారు, ఎప్పుడో ఆడుతూ ఉంటారు, అప్పటి నుంచి ఆడుతూ ఉంటారు. దాని నుంచి అంటే బంద్ చేసాక అంత బంద్ కావాలా, అయినా వాళ్ళు ఏదో వాళ్ళు సరదాగా వాళ్ళు కూర్చొని ఆడుకుంటున్నారే వాళ్ళు జరిగే జరిగింది. అది దాన్ని పట్టుకొని ఏదో ఇష్యూ చేసి ఏదో అన్నట్ల ప్రచారం చేస్తే ఉపయోగం లే. ఇప్పుడు ఎవరు మారినారు, నేను అందరికీ చెప్పిన మనకి మన పార్టీకి అండగా ఉండేవాడు ఉన్నారు. ఇప్పుడు ఉండేవాళ్ళంతా కూడా ఇప్పుడు 41 మంది గెలిచాము, ఒక ఇద్దరు ముగ్గురు పోయినంత మాత్రం, ఎందుకంటే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు, ఆ ఇబ్బందులు పోయినారు. నేను కూడా ఏం దాని గురించి ఆలోచన చేయలే. ఇప్పుడు పార్టీ అధికారం ఉన్నప్పుడు ఉండేది కాదు, పార్టీ లేనప్పుడు గట్టిగా నిలబడినోడే మనోడు. అంతేగాని ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏదో వాళ్ళు ఇబ్బందులు పెట్టుకొని పార్టీ మారినంత మాత్రాన ఇడేమి మా చైర్మన్ ఏం దిగిపోయే పరిస్థితి ఏం లేదు. మా చైర్మన్ ఇట్లే ఉంటాడు, మా వాళ్ళంతా గట్టిగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు పోయినంత మాత్రాన మాకు ఎలాంటి సమస్య లేదనుకుని చెప్పడం జరుగుతూ ఉంది. ఏంటంటే మొన్న కూడా మా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినాడు, మన వైస్ చైర్మన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు కొన్ని విషయాల్లో, పదే పదే చెప్తా ఉంటే ఆ విషయాలు కూడా మన నరసింహరావు వైస్ చైర్మన్ కూడా మాట్లాడినాడు. ఏదున్నా కూడా నిజాలు తెలుసుకుని మాట్లాడితేనే బాగుంటుంది. అంతేగాని అదే మన అనవసరంగా మాట్లాడితే అది నా కాలు నేను మొక్కుకొని గొప్పవాడు అనుకుంటాడు. మనం ఏం చేస్తాం, నా కాలు నేనే మొక్కుకుంటాను, నేను గొప్పవాడు అనుకుంటాను, మరి నేను దానికి అడ్డు ఉందే. ఆ తప్పుడు పనులు చేసింటే తప్పుడు పనులు ఇవ్వాలని చేసింటే మీడియా ఉంది, ఊరికే ఉంటారా మీడియా? పేపర్లో ఉన్నారు ఊరికే ఉంటారా? పబ్లిక్ ఊరికే ఉంటుందా? మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా ఊరికే ఉంటారా? అన్యాయంగా బిల్లులు చేసేది కానీ చేసేది ఆ పరిస్థితి లేదు, ఎక్కడ జరగదు అది. ఏం అందరూ వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోవాలి అనుకుంటారా ఎవరన్నా కానీ? ఊరికి అనవసరంగా ఏదో బురజల్ కాకుండా చేయాలని చెప్పేసి ఉంటే మంచిది కాదు. అది ఇప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతుంది, అందరు ఊరికే ఉంటారు, జరిగినప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది. తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఏదన్నా కానీ. ఇప్పుడు మీడియా లేదా, ఇంత పబ్లిక్ మీడియాలు దినాం పోయి వీళ్ళు కానీ మిగతా మీడియాలు కానీ ఇప్పుడు కొన్ని కొన్ని అప్పట్లో అన్నీ చూసారు కదా. ఇప్పుడు చిట్టుకోయిండ్లు ఈ విషయాలు కూడా అంత పబ్లిక్గా వాళ్ళు అంతా మాట్లాడారు కదా. రిపేర్ చేసి త్వరగా అయ్యాలని వాళ్ళు చెప్పేది మంచిదే కదా. మన మున్సిపాలిటీ అవినీతి జరుగుతూ ఉందంటే ఎవరో తిన్నారంటే ఊరికే ఉంటారు వీళ్ళు, ఎవరో కూడా వచ్చి మీకు చెప్తారు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. గతంలో అది ఆవుదూడు వంకలోన గత అప్పట్లోన అధికారం ఉన్నప్పుడు పనులు కూడా చేసుకుని దుడ్లు తిన్నారు మనం, ఉద్యోగాలు పోతాయి వాళ్ళవి. నేను ఆ రోజు ఎందుకంటే మనం ఊరికే వదిలేసాం అంతే. ఇదే కిషోర్ వాడ్లోనే కింద బెడ్ వేసామని చెప్పేసి బెడ్డే లేదు, మరి వాళ్ళు తిన్నారు. దాని మీద ఎందుకంటే ఉద్యోగస్తులు వచ్చి సార్ మా ఉద్యోగాలు పోతాయి, పొరపాటు చేస్తే మా పిల్ల రోడ్డు పడతా అంటే ఊరికి వదిలేసాం అంతే. అదేదో మళ్ళీ అడ్జస్ట్ చేశాను కాబట్టి వదిలేస్తాం అంతే. ఏమున్నా ఉండలే తప్పు, నిజాలు మాట్లాడితే ఇవి కూడా బాధపడ్డు, నిజాలు ఉండాలి అంటాను. ఏదో ఈరోజు జరుగుతా లేని మాట్లాడేది, ఏదో బురద జల్త అయిపోయాలి ఏమనేది కాదు. ఇప్పుడు ఆదో అభివృద్ధి చేస్తామంటే చేయం తప్పేం లేదు కదా, మేము కూడా సపోర్ట్ చేస్తాము. నేను అనేది ఏమంటే అభివృద్ధి జరగలేదు అనేది ఎంత ప్రచారం చేసినా అనేది కూడా అది బాధపడతా ఉన్నాం. మెడికల్ కాలేజ్ తెచ్చినాము, బైపాస్ రోడ్ తీసుకొచ్చినాము, మన బైపాస్ రోడ్ ఎందుకు నిలబడింది అప్పుడు? ఇప్పుడు మేము జరిగే పని జరిగే స్పీడ్ జరిగితే ఈ ఆదోని టౌన్ కంతా కూడా ఈరోజు మంచి జరుగుతుంది, ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఆ విషయంలో అలా ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ అంటే వాళ్ళు దీంట్లో తీసుకునే వాళ్ళు ఈ విధంగా పోండి అని చెప్పిన దానికి ఇదంతా సబ్ కలెక్టర్ గారు కూడా ఆ విధంగానే ఆ సర్వే నెంబర్ ద్వారా పోయిండేది, మనం చెప్పింది కాదు అది అలైన్మెంట్. వాళ్ళు వాళ్ళంతా ప్లాన్ తెచ్చుకొని మన శాటిలైట్లో తీసుకున్న తర్వాతే వాళ్ళు ఎవరైతే డైరెక్టర్ ఉంటారో, దీనికి సంబంధించిన డైరెక్టర్ ఉంటారో ఆయన ద్వారానే ఇట్లా పోండి అంటే అట్లా పోయి తీసుకుపోయిండేది వాళ్ళు. ఎవరైనా ఎమ్మెల్యే చెప్తే ఇంకోటి చెప్తే కాదు, ఎంతంటే సెంట్రల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ చెప్పిన ప్రకారంగా సబ్ కలెక్టర్ గారు కూడా తీసుకున్నాడు
అంతేగాని దీంట్లో ఎవరు ప్రోద్బలం లేదు. వాళ్ళు ఏమనుకోవచ్చు ఏమో కొంతమంది ఎమ్మెల్యే చెప్పి ఇట్లా బోధిస్తాడేమో, నాకేం నాకు సంబంధించిన ల్యాండ్ లేదు, నాకు సంబంధించిన సమస్య లేదు, ఏదో ఆదోని మంచి జరగాలని చెప్పేసి ఉద్దేశంతో, త్వరగా కానీ అని చెప్పేసి ఉద్దేశంతో మనం ఢిల్లీకి పోయి ఇచ్చినాం. కానీ మన వాళ్ళు ఢిల్లీకి పోయి దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని మన గవర్నమెంట్ ద్వారా కూడా చెప్పించి త్వరగా ముగించుకున్నాం కానీ దాన్ని ఎవరు ప్రోద్బలం ఏం లే. వీళ్ళేమనుకుంటున్నా అంటే ఎమ్మెల్యే ఇట్లా బొమ్మందని చెప్పినాడేమో, ఎమ్మెల్యే చెప్తే చేస్తారేమో అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళేమో మేము మారుస్తాం దాన్ని అన్నారు. మార్చేది ఏదో మార్చేది త్వరగా పోయి మార్చితే అయిపోయి కదా, ఇది మార్చేది ఉండదు. ఇంకా ఒకసారి సెట్ అయినాక ఆర్డర్ ఇచ్చినాక మార్చేదేమి ఉండదు. ఇది భ్రమ అంతే, ఇంకా టైంపాస్కి అంతే కానీ ఇంకేమీ జరగదు అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి బాధలు చెప్పుకొని వాళ్ళ బాధలు తీర్చాలంటే మనతో అవుతామనే, ఇప్పుడు వాళ్ళ బాధలు చెప్పి మనతో చెప్తే మనం ఏం చెప్తాం? ఏదో మనతో చేతయితే సాయం చేస్తాం, లేకపోతే అవన్నీ తీర్చాలంటే మనతో అవుతుంది కదా. వాళ్ళు పోవాలనుకుంటే పోండి అని చెప్పిన, ఇప్పుడు వాళ్ళు పోయేవాడిని ఎవడు పట్టుకోలేడు, పోయేవాళ్ళని ఎవరు పట్టుకోలేరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎమ్మెల్యే 23 మంది భయపడి, జగన్మోహన్ రెడ్డి భయపడి పోతే పోన్లే ఈరోజు అంతే చెప్పేది. మన అధికారం ఉంది, మన మున్సిపాలిటీ మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉన్నాడు మనతో మన మన దాంట్లో ఉంటే గౌరవం ఉంటుంది. కానీ ఒక చేతులకు పోయినాక వాళ్ళు చెప్పినట్టు వినాల్సి ఉందే కదా. 22 నెలలు ఓపి పట్టుకుంటే అయిపోయా, ఏముంది? తర్వాత ఎలక్షన్లు వస్తాయి, దైవాధీనం ఆ రోజు. ఈరోజు ఆ పార్టీ లేకపోయినా దాని నుంచే మున్సిపాలిటీకి ఏమో దాని నుంచి వచ్చేది వరిగేది ఏం లే. మళ్ళీ దాంట్లో ఏమున్నా మన వాళ్ళే ఉంటారు, ఎవరు వేరే వాళ్ళే దాంట్లో చైర్మన్గా ఉండరు కదా, ఎవరు పోరు. ఆ నమ్మకం నాకుంది మా వాళ్ళ మీద. మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే 38 మంది ఉన్నారో 38 మంది పోరు. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు నాతో మాట్లాడే ఇట్లా ఉంది అంటే మనం ఏం చేయాలప్పా, మీకు ఎట్ట బుద్ధిపోతే అట్లా చేసుకోమని చెప్పినాం అంతే. నేను ఆ పార్టీలో బొమ్మను ఇక్కడ మీ నష్టానికి బొమ్మని చెప్పను నేను. ఎందుకంటే వాళ్ళు ఒప్పకేమో అధికార పార్టీ వాళ్ళు ఒప్పకమేమో కుటుంబమే అయినా మనం ఏం చెప్తాం దాన్ని, మీద ఉన్న మాకు సంబంధించింది కాదు అది. ఎవరో పోయేవాడు ఇంక అన్నీ బరువు మోసుకోవాలంటే ఎమ్మెల్యే మేము వేసుకోవాలంటే కాదు అది. వాళ్ళ కష్టాలు ఉన్నాయి, మేము పోతాం ఇట్లా అంటే మీరు ఏటుగా ఏమని చేసుకుంటే నాకు చెప్పొద్దని చెప్పిన. ఉన్న వాళ్ళందరూ కూర్చోబెట్టి మీటింగ్లో అడిగినా, 24 గంటల మీడియాలో ఏమొస్తామంది, ఈ అందరూ కూడా పార్టీ మారుతూ ఉన్నారు. ఏమో కర్మ ఏం పట్టింది వాళ్ళకి, మా వాళ్ళకి ఏం కర్మ పట్టింది ఏంటి? ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటాం మేము, ఆడిపోతే ఊరు కింద ఉండాలా, వాళ్ళు చెప్పినట్టు ఉండాలా మనం? ఇప్పుడు ఇండిపెండెంట్ మేము, ఏదన్నా కూడా మనం చెప్పిందే ఆడ కౌన్సిల్లో జరుగుతుంది. కానీ ఎవరు చెప్పింది ఏం జరగదు కదా, ఆడ ఎమ్మెల్యే చెప్పింది జరగదు, అధికార పార్టీలు చెప్పింది జరగదు, ఆడ ఏదన్నా ఇప్పుడు మన చేతుల్లో మన కౌన్సిలర్లు చెప్పిందే జరుగుతుంది. మీ పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు పోతారు, ఏముంది? ఏమీ లేదు కదా. ఎవరు పోరు, నాకు తెలిసినంత మాత్రం ఎవరు పోరు, 100% చెప్పగలుగుతాను. ఎవరిని ఇప్పుడు తీసుకుంటామా? వాళ్ళకి గౌరవం ఉంటుందా లేదా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. గౌరవం ఉంటుందా లేదా అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. పార్టీ మారినంత మాత్రం కష్టాలు పోతాయనేది కాదు, ఎవరు తీర్చు. నీ కష్టం నీదే, నీ కర్మ నువ్వు అనుభవించాల్సి ఉంది అంతేగాని, నువ్వు ఆ పార్టీకి పోతే ఎందుకు ఇస్తారు? నీ బాధలు చెప్పినావు, నీ బాధలు ఏడమైనా ఉంటాయి, ఈడున్నా ఉంటాయి ఆడున్నా ఉంటాయి. ఈడైనా ఏదన్నా ఉన్నా నేను చెప్పగలుగుతానేమో, నా మాట వింటారు కాబట్టి. గౌతల పార్టీకి పోయినంత తర్వాత మేము ఎగరు మాకు ఇచ్చేవాళ్ళకందరూ ఎగరగొడతాము అంటే ఎవరు ఊరికే ఉంటారు కదా. ఆల్రెడీగా వాళ్ళు ఎవరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు, మీరు కూడా చూసింటారు. మీరే తీసింటారు, మీరే పెట్టింటారు. అదేదో మధుసూదన్ తీసుకోరాదు, అశోక్ అనేబిల్లో కూడా చెప్పినారు, ఇట్లా హంపి భూములు నమ్ముకొని డబ్బులు కొల్లగొట్టినారని చెప్పేసి వాళ్ళే చెప్పినారు. ఇంకా ఆ విషయంలో ఈయన కూడా నాతో మాట్లాడాడు, ఇట్లా హంపి భూముల మీద నేను కొంతమంది అడ్వాన్స్ ఇప్పించింటే అవి డబ్బులు స్వామి ఏమంటాడు, ఇప్పుడు నేను కట్టాల్సి వస్తానని చెప్పినాడు.
తప్పదు కదా, నువ్వు దాని హ్యాండ్ఓవర్లో నీ హ్యాండ్ఓవర్లో ఉన్నప్పుడు నిన్నే అంటారు నేను డబ్బులు ఇస్తే నువ్వు నాకు ఇయ్యాల్సి ఉందే కదా. డైరెక్ట్ కట్టినా నువ్వు నేనించే కదా నాకేమని అడుగుతారు కాబట్టి వాళ్ళు ఆ విషయంలో పోయినారు అంతే. ఎందుకంటే ఇప్పుడు కిట్టు రేప్ కేసు అంటారు మళ్ళీ ఎప్పుడు అది బయటకు వచ్చేది, ఎవరో ఆడపిల్లని చెడిపినా నేను నన్నే తిట్టిన హెచ్చరించిన అంతకుముందు కూడా లేదు అనవసరంగా మా మీద చెప్తా అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మళ్ళీ ఇది ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వస్తా అని చెప్పేసి ఉద్దేశంతోనే మళ్ళీ ముందే యా పక్క ఓ పక్క పోదామని చెప్పేసి ఈ పక్క పోయినారు. ఇంకా చిన్న అనే పిల్లలు వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఏదో వాళ్ళ ప్రాబ్లం నుంచి పోయింటారు. పోని మనం పట్టుకోలేం లేదు, వాళ్ళేం పోలే నాకు తెలిసిన ఇంకా ఎవరు పోలే, స్వాముడే పోయినాడు ఇప్పటికి. ఇంకా కృష్ణ కిట్టు పోలే చిన్న పోలే, మన కిట్టు పోయినాడా చిన్న చిన్న పోయినాడా హోటల్ పోయినాడు. ఏం అదే అంత మాకు తెలిసిందే అంతే. మా వాళ్ళు 39 మంది ఉన్నారు, మా వాళ్ళు ఎవరు పోలే గండేసేకి. వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, వాళ్ళు ఇబ్బందులు ఉన్నాయి, పోయి గంట వేసుకుంటాం అంతే. మనం ఏం చేస్తాం దానికి, వీళ్ళు సమస్యలు తీర్చాలంటే అవుతుందా మనకి. చూడి, ఓ గౌరవంగా మాటిచ్చిన ప్రకారంగా గౌరవించి ఆయన మండలి ప్రెసిడెంట్గా చేసాము. ఇప్పుడు ఆయన తీరు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఆల్రెడీగా ముందే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కులము ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు ఆ గౌరవం ఇచ్చిందని ఆయన గౌరవం పెట్టుకోలేదు. అయినా మేమేమి దాని మీద ఎప్పుడూ ఆలోచన చేయలే, ఆయన దించాలా పెట్టాలని చెప్పేసి మేము ఆలోచన చేయలే మనం. ఎందుకంటే ఆలోచన ఉంటే ఎప్పుడో మేము మాట్లాడుతుంటే ఎప్పుడో చేస్తుంటాం, ఆ ఆలోచన మేము పెట్టుకోలే. ఎందుకంటే ఏదున్నా కూడా మన పార్టీ వాడే మండల ప్రెసిడెంట్, ఆయన పార్టీ చేరినట్లు కూడా ఏపతి కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంకా స్టేట్మెంట్ ఏమి రాలే, మనం కూడా ఎందుకు ఆలోచన ఇంకా ఉన్నా ఆయన కర్మ ఆయన అనిపిస్తాడు. ఒకవేళ పరిస్థితి వస్తే మనమేం ఆలోచన కూడా లేదు మాకు, ఆయన దించాలనే ఆలోచన కూడా మాకేం లే. ఎందుకంటే ఆయన పార్టీ మారలేదు, పార్టీ పరంగా ఏం అట్లే ఉన్నాడు కాబట్టి మేము కూడా ఆయన దాని గురించి ఏం ఆలోచన చేయలే. ఏమంత చిల్లర అది, ఏం ఉంటే ఉంటాడు, ఇంకా ఓ బీసీ వర్గానికి ఇచ్చాము ఉంటే ఉంటాడు, దాని గురించి ఏముంది. మేము ఎప్పుడు కూడా ఆలోచన చేయలే, అది వదిలేసాము ఇంతే కదా. ఇప్పుడు తెలిసిపోయి కదా పబ్లిక్ కూడా, ఓ గౌరవం ఇచ్చి మాట ఇచ్చిన ప్రకారంగా నిలబెట్టిన తర్వాత ఈ విధంగా చేసినా అనేది పబ్లిక్ అనుకుంటుంది కదా, మనం అనుకునేది పబ్లిక్ అనుకుంటుంది. దాని గురించి మనం దాని ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ దాన్ని ఏదో చేసేకపోయి మళ్ళీ అంత బరువు మోసుకొని ఈ ఉండే పరిస్థితులు ఎవరు చేయాలి అవన్నీ. ఇప్పుడే నేను 3 ఏళ్ళు అయిపోయింది, ఇంక 2 ఏళ్ళు ఏమవుతుంది, నాపోతే పబ్లిక్ తెలిసిపోతుంది కదా ఏం జరుగుతూ ఉంది అనేది. ఆలోచన లేదు మాకేం లేదు ఆలోచన.